మీడియా కంపెనీని ఒక్క డాలర్కే విక్రయించడానికి సిద్ధమైన యాజమాన్యం. న్యూజిలాండ్లోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన స్టాఫ్కు కరోనా కష్టాలు తప్పలేదు. దాంతో ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఒక్క న్యూజిలాండ్ డాలర్ అంటే 46 రూపాయలకే మీడియా సంస్థను విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించింది. బ్రెజిల్ నుంచి వచ్చే వారికి అమెరికాలో నో ఎంట్రీ. గత 14 రోజుల సమయంలో బ్రెజిల్లో గడిపిన విదేశీయులను అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. లాక్డౌన్ పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా విమర్శలు. కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ పొడిగించడం ఏ విధంగానూ ఉపయోగపడదని, అదే సమయంలో కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటున్న మాజీ ముఖ్యమంత్రి. కరోనాను అరికట్టడానికి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రానే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఆగ్నేయ ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 1500 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అరెస్ట్ అయిన ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు కోవిడ్-19 కారు పాసులను తయారు చేసి విక్రయిస్తున్నాడని జేటీ రామారావును మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు లాక్డౌన్ ఆంక్షల ఉల్లంఘనపై హైకోర్టులో ఫిర్యాదు. ర్యాలీలకు అనుమతి లేనప్పటికీ రోడ్డు పొడవునా ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు లాక్డౌన్ ఉల్లంఘనపై ఎమ్మెల్సీ వి గోపాల్రెడ్డి హైకోర్టులో ఫిర్యాదు చేశారు. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా. సోమవారం రాష్ట్రంలో 66 కేసులు నమోదు కాగా అందులో గ్రేటర్ హైదరాబాద్లోని కొత్తగా 31 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి చేరింది. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో కరోనా. కరణ్ జోహార్ ఇంట్లో పనిచేసే ఇద్దరికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. వారికి కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. డ్రగ్స్ కేసులో శ్రీలంక బౌలర్ అరెస్ట్. 2 గ్రాముల హెరాయిన్ శ్రీలంక బౌలర్ షేహాన్ మధుసంక కారులో దొరకడంతో అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 2 వారాల కస్టడీకి ఆదేశించారు.